నమస్కారం నేను మీ కేఆర్కే రాజు మీరు చూస్తుంది పాజన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శం సాలూరు వాలంటీర్ల సత్కార సభలో జిల్లా కలెక్టర్ స్పష్టీకరణ నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు జాయింట్ కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ హెచ్చరిక కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాం कमांड कंट्रोल रूम द्वारा समग्र समाचार अंदिस्तुन्नारु डीएमएन हेचआर रमण कुमारी कुलालु मतालु पार्टीलकु अतीतंगा प्रजलतो ममैक्यमै निरंतरं प्रभुत्व अभिवृद्धि संक्षेम पथकालु अंदेला कृषि चेस्तुंदि वालंटीर्लु अनि जिल्ला कलेक्टर कोनियाडारु సాలూరు నియోజకవర్గంలో సాలూరు అర్బన్ సాలూరు మక్కువ పాచిపెంట మెంటాడ మండలాలకు సంబంధించి సాలూరు కౌన్సిల్ హాల్లో గురువారం గ్రామ వార్డు వాలంటీర్లకు సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న 5 వాలంటీర్లకు సేవ వజ్ర 25 మంది వాలంటీర్లకు సేవరత్న 1243 మంది వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలతో ప్రశంసా పత్రం బ్యాడ్జీ దుశాలతో సత్కరించారు. సేవా వజ్రకు 30,000 రూపాయలు సేవారత్నకు 20,000 రూపాయలు సేవామిత్రకు 10,000 రూపాయలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సాలూరు శాసనసభ్యులు రాజన్నదొర వారి అధ్యక్షతన జరగవలసి ఉంది కానీ ఆయన ఆరోగ్యం బాగోలేనందున వారు హాజరు కాలేకపోయారని త్వరగా కోలుకోవాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు చేరువ అవుతాయని అందునిమిత్తం ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ప్రతి వాలంటీర్దేనని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఇందుకు వాలంటీర్లే కారణమని అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ చేతులు పరిమాణాలు శుభ్రపరచుకునేలా ప్రజలలో అవగాహన కల్పించే బాధ్యత వాలంటీర్లదే అని అన్నారు. కార్యక్రమంలో వాలంటీర్లు తమ అనుభవాలు అభిప్రాయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ కోరమనాథం, జిల్లా పరిషత్ సీఈఓ టి వెంకటేశ్వరరావు, సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ, మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నుకోబడినటువంటి జిల్లా కలెక్టర్లు అయితే అనుమంది జిల్లా కలెక్టర్లు మారినారు. ఒక విజయనగరం అంటే జీవితాంతం బాధపడేవాళ్ళు. ఒక ఐఏఎస్ గా సాధించాలి అనుకున్న జిల్లా కలెక్టర్ కి ఎప్పుడు కూడా ఏం గుర్తుంటుందంటే భగవంతుడు ఆయన రూపంలో నాకు ఈ అవకాశం దొరకకపోయింటే 6,000 మంది నిరుద్యోగ కుటుంబాలలో సచివాలయ ఉద్యోగాలలో నేను 26 కలెక్టర్ని విజయనగరానికి కంబైన్ ఏపీ నుంచి కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ముందున్న నుండి 25 మంది అన్ని ఉద్యోగాలు ఇచ్చారు. వారికంటే భిన్నంగా నిన్నగా మూడింత ఉద్యోగాలు నా ఒక టైంలో జరిగింది. మరో ముఖ్యమంత్రి గారు పెట్టేటటువంటి ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో స్పందన కార్యక్రమంలో మా కలెక్టర్ ఒక స్టాంప్ ఏర్పాటు చేయాలి. సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలో మీరున్నంత వరకు మీరు మీ యొక్క స్టాంప్ ని అక్కడ వదిలి రావాలి. మీరు చేసినంత వరకు నిస్వార్థంగా పూర్తిగా సేవా దృక్పథంతో పనిచేయాలి అని పదే 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 ఈ విషయాన్ని అవినీతి రహిత పాలన అందించాలి, సంక్షేమ పాలన అందించాలి, పాలనలో మేలినటువంటి పాలన మీరు అందించాలి. కరోనా వైరస్ ఉధృతి అవుతున్న దృష్ట్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న మీడియా మిత్రులకు వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని పౌర సంబంధాల సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి రమేష్ బాబు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని ఈ రోజు మీడియా మిత్రులకు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గత నెల మొదటి డోసు వ్యాక్సిన్ ను మీడియా మిత్రులకు వేయడం జరిగిందని చెప్పారు. ఈ రోజు రెండో డోసు వేసే కార్యక్రమాన్ని నిర్వహించామని స్పష్టం చేశారు. సమాజంలోని మీడియా పాత్ర చాలా కీలకమని, అందులో పనిచేసే జర్నలిస్టులు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలనే ఆలోచనతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మీడియా మిత్రులకు వ్యాక్సిన్ వేయడం జరిగిందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మీడియా మిత్రులకు పూర్తి చేశామని తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల మిత్రులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటి విడతలో గత మార్చిలో రెండు రోజుల పాటు ఇక్కడ ఒక 200 మంది వరకు పత్రికా మీడియా జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ చేశాము. వాళ్ళందరికీ కూడా కోవాక్సిన్ రెండో డోసు ఈరోజు ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎండిహెచ్ఓ గారు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ వ్యాక్సినేషన్కి ఏర్పాట్లు చేశారు. ఈరోజు రెండో డోసు కోసం 70 మంది వరకు ఇక్కడ వాళ్ళు నమోదు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నాం. మొదటి డోసు అనేది ప్రస్తుతానికి అయితే ఈరోజు ఇక్కడ టేకప్ చేయట్లేదు. ఎందుకంటే మొదటి డోసు రెండో డోసు కోసం గతంలో ఆల్రెడీ ఫస్ట్ డోస్ వేసాం కాబట్టి కేవలం రెండో డోసు వేస్తున్నాం. ఎవరైతే వేసుకోలేదో వాళ్ళందరికీ కోవాక్సిన్ అనేది ఇక్కడ ఈరోజు వేస్తున్నాం. అందరూ కూడా వేయించుకొని వెళ్తున్నారు. ఎందుకంటే జర్నలిస్టులు నిత్యం ఫీల్డ్లో ఉంటూ అన్ని సమావేశాలకి అన్నిటికీ కవరేజ్ అన్ని కూడా పబ్లిక్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి ప్రొటెక్షన్ అనేది కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ అనేది కల్పించడంలో భాగంగా ప్రభుత్వం వాళ్ళని వారియర్స్గా గుర్తించి వారందరికీ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా వాళ్ళందరినీ ఇప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రయారిటీగా చేపట్టడం జరిగింది. కోవిడ్ పట్ల నిర్లక్ష్యమొద్దు, అప్రమత్తంగా ఉందాం, ప్రాణాపాయం నుంచి బయటపడతాం అని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ కోరమనాథ్ పేర్కొన్నారు. గురువారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పార్వతీపురం నర్సీపురం జనహిత డైట్ కళాశాలను పర్యవేక్షించారు. పర్యటనలో జనహిత డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ డైట్ కళాశాలలో కరోనా చికిత్స అందించే నిమిత్తం 100 బెడ్లతో సిద్ధంగా ఉందని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, కరోనా వ్యాధిగ్రస్తులకు కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. నిరంతరం వైద్య సేవలు అందించే నిమిత్తం డాక్టర్లు, నర్సులు అందరూ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాలని, అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం, పలుమార్లు చేతులు శుభ్రం చేసుకోవాలని అందరికీ తెలియజేయాలని అన్నారు. విజయనగరం జిల్లాలో కనీస సదుపాయాలు ఉన్న చోట మధ్యతరగతి ప్రజలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ అన్నారు. దీనిలో భాగంగా విజయనగరానికి సమీపంలో ప్రాథమికంగా 275 ఎకరాలను గుర్తించినట్లుగా తెలిపారు. మధ్యతరగతికి ఇళ్ల స్థలాలు, అంగన్వాడీ భవనాలకు స్థలాలు, నిత్యావసరాల లభ్యత, ధరలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులు, వర్తక వాణిజ్య సంస్థల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయా సంఘాల అభిప్రాయాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూములను గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లా వ్యాప్తంగా 19,933 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో కేవలం విజయనగరం నుంచే 14,138 దరఖాస్తులు అందాయని తెలిపారు. తొలి విడతగా విజయనగరం పట్టణంలో మోడల్ స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నామని, దీనికి సుమారు 1,000 ఎకరాలు సేకరించాల్సి వస్తుందని తెలిపారు. విజయనగరం మండలంలో ఎక్కడా స్థలాలు అందుబాటులో లేవని, సమీప మండలాలైన డెంకాడలో 100 ఎకరాలు, గంట్యాడలో 130 ఎకరాలు, బొండపల్లిలో 45 ఎకరాలను ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. నివాస యోగ్యంగా ఉండి కనీస సదుపాయాలు, ప్రజల నుంచి డిమాండ్ ఉన్న స్థలాలను మాత్రమే సేకరించాలని ప్రభుత్వం ఆదేశించిందని, దాని ప్రకారం ఈ 275 ఎకరాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎంఐజీ 1 కింద 150 చదరపు గజాలు, ఎంఐజీ 2 కింద 200 చదరపు గజాలు, ఎంఐజీ 3 కింద 250 చదరపు గజాలను కేటాయిస్తామని తెలిపారు. నిత్యావసరాల లభ్యత, కూరగాయలు, ధరలు తదితర అంశాలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వివిధ వర్తక వాణిజ్య సంస్థలు, డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో జేసీ చర్చించారు. ప్రస్తుతానికి కూరగాయలు, నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు. వంట నూనెల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని, మే నెలలో వీటి ధరలు దిగివచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు నిర్ణయించిన కల్తీ సరుకులను విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీనికోసం త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా జేసీ తెలిపారు. ఒక్క రూపాయి ధర పెంచినా వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో మందులను అధిక ధరలకు విక్రయించినా అత్యవసర మందులకు కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అన్ని రకాల వర్తక వాణిజ్య సంస్థలను తనిఖీ చేసేందుకు జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి షాపు వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఇది ఒక సామాజిక బాధ్యతగా వ్యాపారులు గుర్తించాలని జేసీ కోరారు. జేసీ ఆదేశాల మేరకు వైద్య అధికారి డాక్టర్ మేఘన మాట్లాడుతూ అందరికీ కోవిడ్ 19 నిబంధనలు వివరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉందని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలని అన్నారు. ఒంట్లో ఏమాత్రం నల్లతగా అనిపించినా వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని, వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్, డిఎస్ఓ పాపారావు, మార్కెటింగ్ ఏడీ శ్యాం ప్రసాద్, డ్రగ్స్ కంట్రోల్ ఏడీ రమాదేవి, ఐసీడిఎస్ పిడి ఎం రాజేశ్వరి, వివిధ మండలాల తహసీల్దారులు, రెవెన్యూ సిబ్బంది, రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. కరోనా సోకిన ఆందోళన వద్దు. ధైర్యంగా ఉంటే కరోనాను జయించడం సాధ్యం. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు. నిరంతరం అప్రమత్తంగా ఉందాం. ప్రాణాపాయం నుంచి బయటపడదామని బొబ్బిలి శాసనసభ్యులు సంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేర్కొన్నారు. గురువారం బొబ్బిలి శాసనసభ్యులు సంబంగి వెంకట చిన అప్పలనాయుడు బొబ్బిలి పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో 230 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కోవిడ్ క్వారంటైన్ సెంటర్ను పరిశీలించారు. వైద్య సేవలు ఈ రోజు నుంచి ప్రారంభం చేశారు. క్వారంటైన్ కేంద్రంలో ఎటువంటి లోటుపాట్లు ఉంచకుండా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు. కేంద్రంలో 24 గంటలు త్రాగునీరు, విద్యుత్కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్రంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్రం నిర్వహణకు సంబంధించి వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యం పొందుతున్న వారికి మంచి ఆహారం అందజేయాలని ఆదేశించారు. రక్షణలో సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికులు, వితంతువులకు, సీనియర్ సిటిజన్లకు
ప్రభుత్వం ఎన్టీఆర్ వారియర్ గా భావించి వారికి ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టాలని విజయనగరం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు కోరారు. ఎక్కడో దేశ రక్షణ సేవలు అందిస్తున్న సైనికులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని, వారి పిల్లలు ఎక్కడెక్కడో సేవలు చేస్తూ ఉంటే ఇక్కడ వారి కుటుంబాలకు వ్యాక్సిన్ అందక నానా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సైనిక సంక్షేమ సంఘం చైర్మన్ జిల్లా కలెక్టర్ ఈ విషయమై తగు చర్య తీసుకుని సైనికుల కుటుంబాలకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా వ్యాక్సిన్ వేయాలని, అలాగే సైనికులలో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, అందుకు వైద్యాధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీలు వెంకటరావు, సత్యనారాయణ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రక్షణ శాఖలో సేవలు అందిస్తున్న సైనికులు, వితంతువులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ కోషీల్డ్ అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మన రాష్ట్రంలో ఫ్రంటీర్ వారియర్స్ కి ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సిన్ అందజేసింది. ఫ్రంటీర్స్ కంటే ముందు ఉండి ఈ దేశ రక్షణలో పాలు పంచుకున్నటువంటి దేశభక్తులైనటువంటి సైనిక కుటుంబాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందకపోవడం చాలా బాధాకరంగా ఉంది. సైనికుల తల్లిదండ్రులు, ఈరోజు నా బిడ్డంటే నాకు తీసుకెళ్లి వ్యాక్సిన్ వేసేవాడు కాదా, ఎంతో మంది తల్లులు, ఎంతో మంది సైనికుల భార్యలు నా భర్త ఉంటే నాకు వ్యాక్సిన్ ఇప్పటికి వేసి ఉండేవాడు కదా అని తల్లనీళ్లు పోతున్నారు. సంక్షేమంలో ఉన్నటువంటి కుటుంబాలు, వీరనారీలు, వృద్ధులు, వారికి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వ్యాక్సిన్లు వేయించి వారిని ఆదుకోవాలని, అలాగే కోవిడ్ ఆసుపత్రి కూడా సైనికులందరికీ ఎవరైతే వైరస్ బారిన పడ్డారో వారికి ప్రత్యేకంగా ఆసుపత్రి ఏర్పాటు చేస్తారని ఇందు మూలంగా నేను కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ. ప్రజలు కరోనాతో ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, టెస్టులు సకాలంలో రాక మరణిస్తూ ఉంటే ప్రభుత్వం గాని, జిల్లా యంత్రాంగం గాని కనీస బాధ్యత లేకుండా గుంపులుగా వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లకు సన్మాన సభలు పెట్టడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో సమావేశానికి వచ్చిన వాలంటీర్లు వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. నిన్న ఎస్కోట ఈరోజు సాలూరులో వాలంటీర్ల సన్మానాలు నిర్వహించడం బాధ్యతారాహిత్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో చనిపోయారని ఒకరు, మరణాలు లేవని ఒకరు ఇలా భిన్న వాదనలు వినిపించినా కరోనా అధికంగా ఉందనేది జగమెరిగిన సత్యమని అన్నారు. కానీ జగన్ కి ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుందో లేక తెలిసి వింత పోకడలో పోతున్నారో ఆయన ఆలోచన చేసుకోవాలని ఆమె హితవు పలికారు. ఆలోచించండి, మీరు ఇలాగ ఆలోచించే టెన్త్ ఇంటర్ పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నారేమో, చాలా దారుణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కేవలం 200 మంది అసెంబ్లీ హాల్లో కూర్చొని చేసుకునే సమావేశాన్ని వాయిదా వేసుకున్నాం. అలాగే క్యాబినెట్ మీటింగ్ అంటే వాయిదా వేస్తున్నారు, కానీ పిల్లల పరీక్షలు టెన్త్ వాయిదా వేయరు. టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలు అంటే చిన్న పిల్లలు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ టెన్త్ ఇంటర్ పిల్లలు 18 సంవత్సరాల లోపల వాళ్ళు, వాళ్ళకి ఎగ్జామ్స్ పెడితే దాదాపు 40 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి కరోనా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఏమనంటే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, బాధ్యత వహిస్తాం అంటున్నారు. ఏం బాధ్యతలు తీసుకున్నారు ఇంతవరకు? మీరు ఇంతవరకు ఎంతమంది ప్రజాప్రతినిధులు చనిపోయారు, అధికారులు చనిపోయారు, ప్రజలు కొల్లలు చనిపోతున్నారు, ఏం బాధ్యత వహించారు మీరు? ఎవరైనా కనీసం పలకరించారా? ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి కనీసం ఎవరికైనా ఎక్స్గ్రేషియా ఇచ్చారా? ఎవరికైనా కనీసం అయ్యో పాప ఉన్నారా మీరు? అట్లాంటిది ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో మీరు ఏం చేస్తారు? దయచేసి కర్కశమైన హృదయంతో ఆలోచించకండి, మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళకండి. దయచేసి ఈ సభలు సమావేశాలు అధికారులు దయచేసి పెట్టకండి. అలాగే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా
వాయిదా వేయండి దయచేసి. ఎందుకంటే పిల్లలకు ఒక సంవత్సరం పోయినంత మాత్రాన ఏం కాదు, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఒక తల్లిగా నేను చెప్తున్నాను, దయచేసి మనసున్న మనుషులుగా ఆలోచించి ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని, అన్ని కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు మే నెల సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ బంకురు జోగనాయుడు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఈరోజు వారిరువురు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో నిన్న ఒక్కరోజే 365,000 మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారని, అందులో 3,500 మంది మృతి చెందారని అన్నారు. అందులో మన రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 14,660 మందికి కరోనా వైరస్ సోకిందని, 71 మంది మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి మొండితనానికి పోకుండా మనుషుల ప్రాణాలను అత్యంత విలువైనవిగా గమనించి మానవతా దృక్పథంతో ఇంటర్మీడియట్ పరీక్షలు మే నెల 5వ తేదీ నుంచి కాకుండా పరీక్షలు నిర్వహించబోయే ఇన్విజిలేటర్లకు, ఇతర సిబ్బందికి మొదటి టీకా ఇచ్చిన కార్యక్రమం పూర్తయిన అనంతరం జూన్ నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ న్యాయస్థానం హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి సిద్దమయ్యారని, జరగరానిది ఏదైనా జరిగితే దానికి రాష్ట్ర మంత్రివర్గం పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు తగ్గకుండా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు చెప్పారు, జాగ్రత్త తీసుకోవాలనుకుంటే అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల మరి 100 మంది చనిపోతారు. కానీ మన దేశంలో 100 మంది మరి కరోనా వైరస్ బాధపడుతున్నారు, ఇక్కడ 1,000 మంది చనిపోతున్నారు, మన రాష్ట్రంలో కూడా 100 మంది చనిపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించి పరీక్షలు పెట్టదుండే వాళ్ళం. అట్ ది సేమ్ టైమ్ ఈ పరీక్షల మీద రైల్వే ఉద్యోగాలు లేదా బ్యాంక్ ఉద్యోగాలు 10th పరీక్షలు ఎవరు ఖచ్చితంగా ఏ పరీక్షకైనా డిఎస్సి ఉద్యోగానికైనా ఎంఎస్సి ఎంఈడి పిహెచ్డి చేసిన డిఎస్సిలో కాంపిటీషన్ సెలెక్ట్ అయితేనే ఉపాధి ఉద్యోగం వస్తుంది. అలానే 10th వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు సర్టిఫికేట్ మీద మార్కున్నది ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు అందరికీ 10 అన్న వస్తున్నాయి, కానీ ఒక కాంపిటెంట్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఆ కాంపిటెంట్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సెలెక్ట్ అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తున్నది. ఈ రోజున విజయనగరంలో ఏపీటీఎఫ్ ఆఫీసులో ఇంటర్మీడియట్ మరియు 10th అదేవిధంగా డిగ్రీ యూనివర్సిటీ స్థాయి వరకు పరీక్షలు నిర్వహించరాదని చెప్పి, అదేవిధంగా మనకి ఏదైతే ఈ రోజుని కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఉందో, ప్రజల ప్రాణాలని, విద్యార్థుల ప్రాణాలని, అధ్యాపకుల ప్రాణాలని కూడా కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించడానికి మీ ద్వారా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న కాక మొన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆదిమూలపు సురేష్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి తీరుతామని చెప్పినప్పుడు, ఒక విధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒక ఉపాధ్యాయ ప్రతినిధిగా నేనైతే షాక్ గురయ్యాను. కారణం ఎందుకంటే ఈ 3 జిల్లాల్లో కూడా చూసుకుంటే మాత్రం ఉపాధ్యాయులు హెచ్చు మందిలో అధ్యాపకులు చనిపోవడం జరిగింది. విజయనగరంలో సుమారు 12 మంది, శ్రీకాకుళంలో 8 మందిగురు, విశాఖపట్నంలో 26 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని గౌరవ డైరెక్టర్ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా విన్నవించినప్పుడు కరోనా మరణాలు అని చెప్పి ఎక్కడైనా నిర్ధారణ అయిందని కూడా అవడం జరిగింది. ఈ సందర్భాన్ని పరిశీలించుకొని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లేకపోతే డిమాండ్ చేసేది ఏంటంటే, ఒకే ఒకటి, దయచేసి ముందు పడిదలకు వెళ్ళకండి. ఈ రోజు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అనంతరం తగ్గిన తర్వాత పరీక్షలు కావలిస్తే పెట్టుకోవచ్చు, లేకపోతే ఏంటంటే గత ప్రభుత్వాలు లేకపోతే మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే మాత్రం అనుసరించాయో ఆ తీరులోనే పరీక్షలు రద్దు చేస్తే పోయేదేమీ లేదు. విజయనగరం జిల్లాలో COVID-19 నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్వి రమణ కుమారి తెలిపారు. వాజ్య న్యూస్తో ఆమె మాట్లాడుతూ, నివారణ చర్యలలో భాగంగా ప్రతి విభాగానికి ఒక ప్రత్యేక అధికారిని, వైద్యాధికారిని నియమిస్తున్నట్లుగా చెప్పారు. వీరంతా సమన్వయంతో పనిచేసి కోవిడ్ నియంత్రణలో మన జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా చేయాలని కోరారు. జిల్లాలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. టెస్టింగ్, సర్వేలెన్స్, కాంటాక్ట్ ట్రేసింగ్, పాజిటివ్ కేసులు,
హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రులలో చికిత్స, 104 కాల్ సెంటర్, 108 సర్వీసులు, 1902 సేవలు తదితర విభాగాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారికి పలు ఆదేశాలు జారీ చేశారు. మే నెలలో జిల్లాలో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించారని ఆమె సూచించారు. కోవిడ్ నియంత్రణలో టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ ఎంతో కీలకమని అన్నారు. రోజుకు కనీసం 3,000 నుంచి 4,000 వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా 24 గంటల్లోగా వాటి ఫలితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి, కోవిడ్ నిర్ధారణ అయిన వారికి, ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. టెస్టింగ్ తో పాటు ఫలితాలను వేగంగా వెల్లడించడం పైన కూడా దృష్టి పెట్టాలని సూచించారు. కరోనాను నియంత్రించడంలో సర్వేలెన్స్ మరొక కీలక అంశమని అన్నారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది వారంటీలను వినియోగించుకుని కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని సూచించారు. వీరిని త్వరగా గుర్తించి కట్టడి చేయడం ద్వారా వ్యాధి మరికొందరికి వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చని చెప్పారు. అలాగే కేసులను ఎంత త్వరగా గుర్తిస్తే అంత ఎక్కువగా మరణాలను అడ్డుకోవచ్చని అన్నారు. అందువల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ పక్కగా జరగాలని, ప్రతిరోజు నివేదికలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లోనండి మనం పాజిటివ్ కేసెస్ అన్నింటినీ కూడా మ్యాపింగ్ చేస్తున్నామండి. ఒక పాజిటివ్ కేసు ఉంటే ఆ పాజిటివ్ కేసు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్ అందిందా లేదా, వాళ్ళకి ఇంట్లో ఎలా ఉందనేది వివరాలు సేకరిస్తాము. ప్లస్ వాళ్ళకున్న పాజిటివ్ కాంటాక్ట్స్ కి, పాజిటివ్ కేసుకున్న ప్రైమరీ కాంటాక్ట్స్ మనం ఆ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేసి ఫలానా పేషెంట్ మీ ఊళ్ళో ఉన్నాడు, వాళ్ళ కాంటాక్ట్స్ వీళ్ళు, వీళ్ళకి టెస్ట్లు చేయండి, మళ్ళీ మెడికల్ ఆఫీస్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అంతేకాకుండా పాజిటివ్ పేషెంట్ వెళ్ళి చూడమని చెప్పి మెడికల్ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మెడికల్ ఆఫీసర్ కానీ, మెడికల్ ఆఫీసర్ కనుక వేరే పనిలో బిజీగా ఉన్నట్టు వాళ్ళ ఏఎన్ఎం కానీ, సూపర్వైజర్ కానీ వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఆక్సిజన్ ఏమైనా అవసరమా, వాళ్ళు బాగానే ఉన్నారా, హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తే సరిపోతుందా, వాళ్ళకి ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా, వాళ్ళ పల్స్ ఆక్సిమీటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చూసి మనం వాళ్ళు మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేస్తారండి. అంతేకాకుండా సపోజ్ పాజిటివ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కాంటాక్ట్స్ టెస్టింగ్ కూడా అడ్రస్ చేస్తాం. అంతేకాకుండా 104 కాల్ సెంటర్లో కొంతమంది మాకు టెస్టింగ్ కావాలని రేస్ చేస్తున్నారు, మాకు హాస్పిటల్ అడ్మిషన్ కావాలని టికెట్స్ రేస్ చేస్తున్నారు, లేదా మాకు మా చుట్టుపక్కల కొంచెం శానిటేషన్ శుభ్రంగా లేదని అని కంప్లైంట్ చెప్తున్నారు. ఆ కంప్లైంట్ని మనం కన్సర్న్ పిఎస్సీ మెడికల్ ఆఫీసర్కి పాస్ ఆన్ చేసి వాళ్ళు చేసింది లేనిది మనం ఫాలోఅప్ చేస్తున్నామండి. ఇదంతా ఒక లింకింగ్ సిస్టమ్ అండి, ఒక ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి కనెక్షన్ ఉంటుందండి. ప్రైవేట్ దాంట్లో చేయించుకున్నట్టయితే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేయట్లేదండి. ఇన్ కేస్ పాజిటివ్ అంటే మాకు పాస్ ఆన్ చేయట్లా, ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనే టెస్టింగ్ అవుతుంది అది. కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైనా పాజిటివ్ ఉండి మాకు, నేను పాజిటివ్ నాకు హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వగలుగుతున్నాం, కానీ పాజిటివా నెగిటివా అన్నది మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. మన దగ్గర 648 కేసెస్ నమోదయ్యాయండి, 648 కేసెస్ నమోదయ్యి 8 డెత్స్ అయ్యాయండి. సో పరిస్థితి మటుకు తీవ్రంగానే ఉందండి, అది ఇంకా పెరుగుతుందో అలాగే కొన్నాళ్ళు సాగుతుందో మనకు తెలియదు. కేసెస్ మటుకు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా కేసెస్ వచ్చి విదిన్ నో టైం ఆయాసం డెవలప్ చేస్తున్నారండి. కుర్రవాళ్ళే చిన్నగా ఉన్నారు, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు అనుకున్నాం, సడన్గా ఆయాసం వచ్చేస్తుంది, అప్పుడు ఆక్సిజన్ బెడ్ కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కరోనా మహమ్మారి కంటి మీద కొడుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఆందోళన చెందుతున్న కురుపాం నియోజకవర్గంలో కురుపాం మండలం ఉదయపురం ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హైస్కూల్లో కరోనా కలకలం రేపింది. ఈ పాఠశాలలో 7 విద్యార్థులు, 4 ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పందించి పాఠశాలలో శానిటైజ్ చేసి కోవిడ్ బారిన పడిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ విపత్తు కాలంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా న్యాయ సహాయం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ 08922255767 ను సంప్రదించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి గోపి తెలిపారు.
సేవాధికార జాతీయ న్యాయ సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు న్యాయ సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని ఆయన సూచించారు. వైద్యులు సూచించిన మందులు వాడాలని పేర్కొన్నారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శం. సాలూరు వాలంటీర్ల సత్కార సభలో జిల్లా కలెక్టర్ స్పష్టీకరణ. నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు. జాయింట్ కలెక్టర్ జేసీ కిషోర్ కుమార్ హెచ్చరిక. కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నామన్న డిఎంఎన్ హెచ్ఓ రమణ కుమారి. వాజన్యూస్ ముగించే ముందు ముఖ్యమైన సూచన. కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీ చేతులను తరచూ శానిటైజర్తో గాని సబ్బుతో గాని శుభ్రపరచుకోండి. సామాజిక దూరాన్ని పాటించండి. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోండి. ఇంట్లోనే ఉందాం, సురక్షితంగా ఉందాం. వాజన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.